సార్ సరే గారు ఆ మూట్లో ఏముంది తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకొని చాలా కుతూహలంగా ఉంది చూడండి వాళ్ళు కూడా ఎలా వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే థ్యాంక్ యూ సార్ సార్ ఇది నా నెంబర్ కొంచెం కాల్ చేసి చెప్పండి ప్లీజ్ డెఫినెట్గా చేస్తాను అరే అరే ఒక్క నిమిషం ఉండు బాయ్ అరే నువ్వు ఓ సామి బాయ్ 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 తమ్మి కింద తడిసింది మీద తడారింది ఏమైంది తమ్మి చెప్పు 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 ఏహే నాకు డబ్బింగ్ చెప్తున్నారా నేను అడుగుతున్నా కదా తమ్మి బోల్ 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 ఏమైంది చెప్తాను ఇప్పుడు ట్రైన్ దిగాను రా స్టేషన్లో ఉన్నాను సరే నేను ఒక 20 నిమిషాలు స్టేషన్లోకి వస్తా ఓకేరా బయట ఉంటాను దా సరే బై హాయ్ హలో హలో దిలీప్ గారు చెప్పండి రవి గారు జాగ్రత్తగా విను ప్లాట్ఫామ్ నంబర్ 3 లోకి వెళ్ళు మరో 10 నిమిషాల్లో రామేశ్వరం నుంచి సికింద్రాబాద్ వెళ్ళవలసిన ట్రైన్ వస్తుంది కోచ్ నంబర్ 3 ఎక్కో ఓ మీ కథలో మీరు బస్సు ఎక్కారు ఇక్కడ నేను రైలు ఎక్కాలా ఏంటి రవి గారు ప్రెస్ వర్డ్తో గేమ్స్ ఆడుతున్నారా ఏదో మీరు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్ గా ఉందన్నాను తప్ప నాతో ఆడుకోవడానికి కాదు రవి గారు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ దివ్య అదే మీ చెల్లెలు ఉదయం కాలేజ్ దగ్గర దింపావు కదా ఇప్పుడు నీ చెల్లెలు కాలేజ్ క్యాంటీన్ లో ఒక అమ్మాయితో మాట్లాడుతుంది మీ అమ్మ ఇంట్లో వంట చేస్తుంది హలో 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 దివ్య ఎక్కడున్నావమ్మా ఇంకెక్కడ ఉంటాను కాలేజ్ లో అది నిన్న కాలేజ్ లో ఎక్కడున్నావు ఏమైందిరా ఎక్కడున్నావు చెప్పు క్యాంటీన్ లో హే ఆర్ యు ఓకే ఏం లేదురా ఒక రుచి కుట్టాడు చేతి మీద టీ ఒలిగింది ఓకే 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 ఏమైందిరా జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ నేను మళ్ళీ చేస్తాను దివ్య బాయ్ హలో మీ చెల్లెల చేతి మీద టీ పడింది కదా హలో 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 అమ్మ అమ్మ ఏం చేస్తున్నావు వంట చేస్తావా నేను మళ్ళీ చేస్తాను సేఫ్ గరిచి నేను మళ్ళీ చేస్తానమ్మా ఓకే బాయ్ హలో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నీ మీడియా తెలివితేటలు చూపించకుండా చెప్పినట్టు లేకుంటే మీ అమ్మ చెల్లి హలో 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 రవి గారు హలో మీకు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయం అసలేమిటో నన్ను వేటాడే పెనుమా ఏదో ఓ మంత్రవాది సమ్మోహమా వెనుకెవ్వరూ నన్ను వెంటాడే ఒక నీడేదో పడి తరుముతున్న బ్రహ్మాస్త్రమా ఊడల మర్రికి వేలాడే లక్షల పక్షుల ఘోషల్లో చల్లని తాకెను గుండెల్లో భయ కల్లోలాలే భయభ్రాంతులుగా దృశ్యాలెన్నో ప్రతి చోట కనిపిస్తుంటే నన్నే నేను నమ్మని తీరు కంటున్నాను చిత్రంగా బెల్లంగా చిరుగాలుల్లో శబ్దించే దుర్మంత్రం మౌనానే ఎదురిస్తూనే గర్జించే నిశ్శబ్దం ఏ మబ్బు కురిపించని వర్షమై చుట్టూరా పగ చూరిన వర్ణమై రోమాలనే నిలబెట్టి ఏ దౌశ్యమో ఈ వేళ కల ఏమిటో నిజమేమిటో తేల్చలేని లీల చమ 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 చమ
సీట్ నంబర్ 12 లో కూర్చో. సీట్ కింద చేయి పెట్టు. హ్యాపీ జర్నీ. సీట్ ఉందేమో చూసి చెప్తా. ఆ సార్, ఎస్త్రీలో సీట్ నెంబర్ 11 ఖాళీగా ఉంది. ఇచ్చేసారా? ఇచ్చేసి అయిపోయిందా? ఓకే సార్. బయట ఒక బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ లేని బైక్ తీసుకుని కోటి బస్ స్టాప్కి వెళ్ళు. నీకున్నది హాఫ్ అన్ అవర్ టైం. అదొప్పని నాటకంలో నా పాత్రకు అర్థమేంటో, బెంజీకటి పంజరంలో గుంజిలాగే దెబ్బరో, అదృశ్యపు శక్తి ఏదో చూపించిన దారి వెంటే నా పాదం సాగుతుంటే నన్ను ఆపే దెబ్బరో, చాపు కంటే భయమై నేను నాలో లయమై నన్ను నేనే మింగబోయే ఘోర కల్పం రాదుగా, గాలిలోనే కలిసిపోయే ధూళి నేనైపోనిగా. ఇది వరకెరగని అలికిడి వినగా గుండెలు బీటలు వారే, పుటకలు పెరిగిన గొంతున తొలిగా ఒక పరిమళి తడియారే. నడివేగులో నడికానలో పడినట్టుగా నేనున్నా, వేదాలుడే ప్రశ్నించిన బదులివ్వని రాజైనా, నే పులిలోటికి అందుతున్న పలిన, నిసిలో నిసినై కలిసే కడలో తేలుతున్న శశిన, వీటి ఖండించన. హలో, వచ్చేసావు కదా. యా. ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో ఒక మూట ఉందా? అవును ఉంది. దానికి 10 అడుగుల దూరంలో ఒక వ్యాన్ కనబడుతుందా? ఆ మూటను తీసుకుని నేరుగా 3 కిలోమీటర్ల దూరం వచ్చాక ఓకే, ఒక నిర్మానుష్యమైన ప్రదేశం కనబడుతుంది. అక్కడ పడి నీకున్నది 3 నిమిషాలు. అర్థమయ్యిందా? చేశాను కదా, మా వాళ్ళని వదిలే ప్లీజ్. అప్పుడే అయిపోలేదు దిలీప్. ఇప్పుడు నువ్వు మెయిన్ రోడ్కి వెళ్ళు. అక్కడ 127 బస్సు వస్తుంది. ఆ బస్సులో ఇంకో మూట ఉంటుంది. అది తీసుకుని ఇక్కడే పడేసి నువ్వు నీ బండి దగ్గరికి వెళ్ళు.
చెప్పు. కోపం వద్దు దిలీప్, నువ్వు ప్రేమ కథ చెప్పావు కదా, అమ్మాయి అంత బాగుంటుందా? సరే సరే, అది వదిలే గాని నువ్వు ఇప్పుడు పలే కిడ్నాప్లు చేసావు తెలుసా? అవును, ఈ రోజు నీ జాతకంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పారు కదా, ఆ వ్యక్తిని నేనే. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, నువ్వు ఎవరిని కిడ్నాప్ చేసావో వివరంగా చెప్తా విను. ఎవరిని? నూట నెంబర్ వన్ నీ చెల్లి, నూట నెంబర్ టూ నీ తల్లి. నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, నన్ను చేరుకోవడానికి ప్రయత్నించు, కానీ ఒక్క కండిషన్, నో మీడియా, నో పోలీస్, నో అవుట్ గోయింగ్ కాల్స్. నువ్వు అతిథిని ప్రదర్శిస్తే నేను మీ వాళ్ళని చంపినా ఆ కేసు నీ మీదకే వస్తుంది, ఎందుకంటే అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లో నువ్వే ఉన్నావు కాబట్టి. నీకు ఒక చిన్న విషయం, నీ ఫోన్లో రింగ్ టోన్ ఉంది, అందులో జ్ఞాపకం అనే పదం దాటితే నీ వాళ్ళు నీకు జ్ఞాపకంగానే మిగిలిపోతారు. Hello.